టీవీలు, ఫ్రిజ్లు, కుక్కర్లు, మిక్సీలు, గ్రైండర్లు, సైకిళ్లు, ఉప్పు ప్యాకెట్లు, నీళ్ల బాటిళ్లు, తాలిబొట్లు, చీరలు, ఫోన్లు, అమ్మ ఇడ్లీలు, అమ్మ పొంగల్, అమ్మ పులిహోర, తమిళ జయమ్మ పెట్టిన పథకాలు ఇవి. ఇప్పుడిప్పుడే అన్ని రాష్ట్రాలకు అమ్మ పథకాలు ఆదర్శమవుతున్నాయి. పసిపిల్లల కాంచెల్లి పండు ముసలోళ్ళ దాకా ఎవ్వరు పనిచేయకున్నా మేం జాదుతాం అనే లెవెల్లో హామీలు గుప్పుతున్న రోడ్ల కోసం. ఆ పార్టీ ఈ పార్టీ అనే లేదు, అందరూ ఒక బుక్కుల పేజీలే. కానీ ఇంతవరకు ఏ పార్టీ ఏ లీడర్ అని ఖతర్నాక్ హామీలు ఇచ్చిండు ఒక లీడర్. అవేందో తెలిస్తే ఆయన పోటీ చేస్తున్న నియోజకవర్గంలో నా కోటు ఉంటే ఎంత బాగుండు అని అనుకుంటారేమో. కావాలంటే ఇనురి. ఆడోళ్లకు మోషే అంత బంగారం, ఫ్రీగా రేషన్ బియ్యం, పోరలకు పవేట్ చదువులు పుక్కడికే, ఆడబిల్ల పుడితే అకౌంట్ లా 50,000, పెళ్లికి 2.5 లక్షల కట్నం, కాలేజీ పోరలకు ఫ్రీగా ల్యాప్టాపులు, జాబులు లేనోళ్లకు నెలకు 10,000, రంజాన్ పండుగ వస్తే ముస్లింలకు ఇంకో మేక. ఇంకో ఖతర్నాక్ హామీ ఏందంటే సగం ధరకే ఫుల్ బాటిల్లు బీర్ కాటన్లు. ఎట్లున్నాయి హామీలు? బంగారంతోని ఆడోళ్ళ ఓట్లకు, హాఫ్ రేట్కే మందుతోని మొగోళ్ళ ఓట్లకు మస్తు గాలమేసిండులే. ఢిల్లీలో పోటీ చేస్తున్న అమిత్ శర్మ అనే లీడర్ ఇచ్చిన హామీలేవి? ఎంపీగా గెలిపిస్తే ఏమేం చేసేది మొత్తం కాగితం మీద కొట్టించి పబ్లిక్ లకి ఇచ్చిండు. ఈ అద్భుతమైన హామీలు చూస్తుంటే అమిత్ శర్మను గెలిపిస్తే చాలు, కొలు బంద్ చేసి పుర్సాత్గా ఇంట్లోనే కూర్చొని హాయిగా బతికేవచ్చు అని అనిపిస్తుందిలే. ఏండ్ల సంధి నడుస్తున్న జాతీయ పార్టీలే ఇయ్యలేనని హామీలు ఇచ్చిందంటే మాటలా. ఏ హామీలే కదా, గెలిచిన కడిగేదేవలు అని అనుకున్నాడేమో.